హాయ్, దిస్ ఇస్ సతీష్. సీజన్ 6 విన్నర్ ఎవరు 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 అంటే ఇంకెవరు రేవంత్ అనే పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒక డేంజర్ జోన్లో ఉండేవాడు. డేంజర్ అంటే విన్నర్ అయ్యేదానికి డేంజర్ జోన్లో, ఎలిమినేట్ అయిపోతారనో మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోతారనో లేక కాదు, విన్నర్ అవుతాడా అవడంటే అవుడు అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన మీద ఫస్ట్ నుంచి హోప్స్ ఉన్నాయి. ఫస్ట్ వీక్లోనే ఈ సీజన్ విన్నర్ ఇతడే అయ్యేటట్టు ఉన్నాడే అని ఒక వైబ్ అయితే వచ్చింది, ఆ ఒపీనియన్ అయితే ఫామ్ అయ్యింది. సో మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు మరి విన్నర్ అవుతాడా అంటే గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఓటింగ్లో కనబడింది. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే మన ఛానల్లో చూసినా, ఓవరాల్గా ఎనీ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎనీ వెబ్సైట్ చూసుకున్నా, ఓవరాల్గా అన్నీ మిక్స్ చేసి తీసిన మిక్సీలో వేసి తీసి చూసినా, ఏ రకంగా చూసినా సరే రేవంతే ఈ సీజన్ 6లో రేస్ గుర్రంలో టైటిల్ దిశగా దూసుకుపోతూ ఉన్నాడు. సో విన్నర్ అయ్యే అవకాశం ఎక్కువగా అతనికే ఉంది. మరి మిగతా వాళ్ళకంటే మిగతా వాళ్ళు కూడా హోప్ వదలకుండా అవకాశం ఉంది కదా, వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు, లెవెల్ బెస్ట్ అవుట్పుట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. సో వాళ్ళైనా అయ్యే అవకాశం ఉంది, కానీ ఎక్కువగా రేవంత్కే ఉంది, ఎక్కువ శాతం రేవంత్కే ఉంది. అది ఎక్కువగా ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ పరిశీలిస్తే ప్రజెంట్ ఈ థర్స్డే నైట్కి ఎలా చూస్తే ఇంకా ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఉంది. కనుక రేవంత్ ఫాలోవర్స్ ఆ ఏముందిలే, మధ్యలో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చే వేరే కంటెస్టెంట్స్ లీడ్లోకి వచ్చారు, డామినేషన్ కనపడింది. ఇప్పుడైతే మళ్ళీ మా వాడి లిస్ట్లో ఏదైతే లీడ్లోకి వచ్చేస్తాడు, ఖచ్చితంగా గెలిచేస్తాడని ధీమా పడ్డారంటే మాత్రం రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే మీరు హోప్స్ పెట్టుకొని ఇన్ని రోజులు ఓట్లు వేశారు, గెలిపించుకునే ప్రయత్నం చేశారు, ఇంత కష్టపడ్డారు, ఈ ఫైనల్ దశలో ఫైనల్ వీక్ ఇంకా ఓటింగ్ ఉండగానే ధీమా పడితే రిస్క్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆయన ఆధిక్యత కనిపిస్తుంది, ఆయనే ఎక్కువగా రేస్ గుర్రం అనిపిస్తున్నాడు, కొద్దిగా ఉంది ధీమా అయితే పడకుండా ఇదే ప్రయత్నం ఇంకా కంటిన్యూ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఎనజా ఎలిమినేషన్ తర్వాత కొద్దిగా ఓ బయట చాలా ప్రయత్నం జరుగుతుంది, అన్అఫిషియల్లో ఓట్లు వేస్తున్నారు కదా, అఫీషియల్లో వేయట్లేదు అనేది ట్రెండ్ అయితే అర్థమైంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే రేవంతే ఎక్కువగా గెలుపు దిశగా పోతున్న గెలుపు గుర్రం, రేస్ గుర్రం అని కూడా చెప్పచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఓట్స్ ఏమండి, ఇంకా హాట్ స్టార్లో వేస్తుంటే ఇంకా ఓట్స్ పడుతున్నాయి, ఉన్న ఆరుగురికి సంబంధించి ఇంకా పోల్ జరుగుతుంది కదా. మరి ఎందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినట్టు అవనట్టు, మిడ్ వీక్ ఎలిమినేషన్కి అది పోల్ అయితే ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ కూడా ఓట్లలో ఉంటారు, ఎవరికి ఓటు మీరు వేసినా టచ్ చేసినా పడతూ ఉంటాయి. కానీ కౌంట్ తీసుకునేది మాత్రం ఏంటి, బుధవారం మిడ్ నైట్ వరకు జరిగింది మాత్రమే కౌంట్ తీసుకుంటారు. అంతవరకు కంటెస్టెంట్స్కి అందరికీ జరిగిన ఓట్ల ప్రకారం ఆరుగురికి, అంతవరకు ఎవరైతే ఈ ఆరుగురిలో లిస్టులో ఉన్నారో తక్కువ ఓట్లతో బుధవారం అర్ధరాత్రి వరకు జరిగిన ఓట్లలో అది కంపేర్ చేసుకుని అందులో లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఎలిమినేషన్ అయిపోయింది మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి. కానీ ఆ తర్వాత కూడా వేస్తే పడతాయి కానీ కౌంట్ కావు. ఎవరైతే అంతవరకు లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది కౌంట్ కాదు మిడ్ వీక్ ఎలిమినేషన్. ఎవరైతే అంతవరకు లిస్టులో ఓటుండి మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు వాళ్ళది ఇంకా థర్స్డే ఫ్రైడే జరిగిన ఓటింగ్ కౌంట్ కాదు, మిగతా ఐదుగురు కూడా కౌంట్ అయితే కంటిన్యూ అవుద్ది. సో ఆ రకంగా ఏ రకంగా చూసుకున్నా ఓవరాల్గా వెబ్సైట్స్లో చూసినా, మన యూట్యూబ్ ఛానల్లో చూసినా, అదర్ ఓవరాల్గా ఎనీ యూట్యూబ్ ఛానల్ చూసినా రేవంతే హైస్ట్లో ఉన్నాడు, ఆయనే విన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇంకా తర్వాత ఏంది, శ్రీ సత్య మిడ్ వీక్ ఎలిమినేషన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కనుక 99.99%. మరి ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఏంటి, ఓటింగ్ ఎలాగ ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది, ఎవరికి ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటే ఖచ్చితంగా అయితే కీర్తికి అయితే ఆమె ఓట్లు షేర్ అవ్వవు. ఆవిడకు ఉన్నది ఒక 6-7% ఉన్నా సరే, మ్యాక్సిమం ఓటింగ్ ఉన్నా సరే 7-8 వరకు ఉన్నా సరే కీర్తికి ఆవిడకున్న ఫ్రెండ్షిప్ ఏమి లేదు కనుక, పాజిటివ్ వైబ్ లేదు కనుక ఆవిడకైతే షేర్ కావు. మరెవరు రోహిత్తో కూడా ఉన్న వైబ్ పాజిటివ్ వైబ్ ఫ్రెండ్లీనెస్ అంటే అది కూడా లేదు. మరి ఇంకెవరు, ఆదిరెడ్డితో కూడా అంటీ ముట్టనట్టుగా అది ఇది అన్నట్టు లెక్క పొడిపొడిగా దూరంగా ఉన్నారు, మాట్లాడుకున్నారు తప్ప ఆదిరెడ్డితో కూడా అంత పాజిటివ్ వైబ్ కానీ ఇది కానీ ఫ్రెండ్షిప్ కానీ లేదు. ఇక రేవంత్తో కూడా రైవలరీ తప్ప మరి ఎక్కువగా ఎవరికంటే శ్రీహానికే ఓటింగ్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. శ్రీహానికే షేర్ అయితే ఎందుకంటే గతంలో కూడా ఈ అమ్మాయికి సంబంధించి ఈయన ఎలిమినేషన్ అప్పుడు కూడా జరిగింది, బయట జరిగింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే ఈయనకు సంబంధించి వాళ్ళు కూడా అడిగేటప్పుడు కూడా వాళ్ళకి వచ్చిన ఆన్సర్ కూడా ఏంటంటే ఆ శ్రీహాన్ 2 వారాలు లేకపోవడం వల్ల ఆయన ఓట్లు ఇవిడికి షేర్ అయ్యాయని. సో అలా రీపే చేసుకున్న ఒకవేళ ఆమెకు సంబంధించిన ఓట్లు ఏమైనా ఉంటే ఆ 4%, 5%, 6%, 7% ఎంత కొంత శ్రీహానికి ఎక్కువ శాతం షేర్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడేమైందంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ ప్లేసుల కోసం ఆదిరెడ్డి శ్రీహాన్ మధ్య అయితే టఫ్ ఫైట్ అయితే ఉంది. ఆదిరెడ్డి శ్రీహాన్ నువ్వా నేనా అయితే ఉన్నారు, చాలా టఫ్ అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నా వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్లో కానీ అన్నింటిలో ఎక్కువగా పెద్దగా వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం కూడా లేదు. సో వాళ్ళిద్దరికీ శ్రీహాన్ తలక ఓట్లు కూడా ఇటు శ్రీ సత్య తలక ఓట్లు ఆయనకి షేర్ అయితే ఖచ్చితంగా ఆమెకైతే ప్లస్ పాయింట్ అయింది. అలాగే ఇంకోటి ఏంటంటే గతంలో ఎట్టా ఉండేదంటే నేను స్టార్టింగ్లో చెప్పిన రేవంత్కి ఎందుకు మీరు ఇంకా డౌట్ పడుతున్నారని ఒకరిద్దరు అడిగితే నేను చెప్పేది ఏంటంటే గతంలో విన్నర్ అనుకునే కంటెస్టెంట్కి ఎట్లా అంటే విన్నర్ ప్లేస్లో ఉండే ఫస్ట్ ప్లేస్ కంటెస్టెంట్కి సెకండ్లో ఉండే రన్నర్అప్ ఉండే వాళ్ళకి కనీసం 15% నుంచి 20% ఓటింగ్ అయితే ఆ డిఫరెన్స్ ఉండేది. బట్ ఇప్పుడు అట్ట కనిపించట్లా,
అందువల్ల ఒక 10% అయితే వచ్చింది. మొన్నటితో పోల్చుకుంటే 4-5 ఉండేది, అలాగే 6-7-8 అట్ట ప్రస్తుతానికి 10% దాటుతూ ఉంది. ఇంక థర్స్డే ఫ్రైడే ఇంకా జరిగితే ఆ 10% ఇంకా 15% వరకు ఇట్లా వెళ్తే అప్పుడైతే ఓవరాల్ గదని చెప్పేది. సో ప్రస్తుతానికి 10% ఉంది. సో అప్పుడు కంప్లీట్గా సేఫ్ అయ్యే ఛాన్స్, విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎలిమినేషన్ విషయం డేంజర్ అయితే లేదు దీనికి. మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ ఇది కానీ అది కానీ, ఇది కాదు పంచాయతీ, ఇది కాదు, ఇక్కడ డౌట్ పడాల్సింది విన్నర్ అవుతాడా లేదా. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసాడు పాపం, చాలామంది అనుకున్నట్టు గుడ్డులా కష్టపడ్డాడు, ఆ టైప్లో కష్టపడ్డాడు. స్మార్ట్ వర్క్ అంటే, స్మార్ట్ ప్లే కంటే హార్డ్ వర్క్ ఎక్కువ. సరే, మన ఛానల్లో ఓటింగ్ ఎట్లా ఉందంటే, మన న్యూస్ బోర్డులో చూస్తే 1,12,000 వరకు ఓటింగ్ జరిగింది. అందులో కూడా 38% ఉంది ఫస్ట్ ప్లేస్లో రేవంత్. తర్వాత ఎవరు, ఆదిరెడ్డి 23% ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి సెకండ్ ప్లేస్లో ఉండడానికి 15% ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది మన ఛానల్లో ఈ 1,12,000 జరిగిన దగ్గర. అలాగే ఓవరాల్ చూస్తే 10% ఉంది. అంటే బెటర్గా ఉంది మన ఛానల్లో. ఫస్ట్లో చూసుకుని తక్కువ ఉండదు, 5% ఉండదు, అలా పెరిగి 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 ఇప్పుడు 15 వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ ఎవరు, రోహిత్ అయితే 16%తో ఆయన కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక శ్రీహానేమో 12%, కీర్తి శ్రీ సత్యగలి 12%. ఇందులో మళ్ళా కీర్తికేమో 7% పడతా, శ్రీ సత్యకేమో 5% పడుతుంది. ఇక వెబ్సైట్స్ వారిగా చూసుకున్నా సరే రేవంత్ ఓవరాల్గా చూస్తే 29%తో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, శ్రీహాన్ ఇక్కడ 16-17%తో ఉన్నాడు. అంటే 12% వరకు వెబ్సైట్స్లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉండేవారి మధ్య ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ స్పష్టత ఎప్పుడు, ఈ వీక్ ఓటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంత స్పష్టత లేదు, అంత గ్యాప్ ఎక్కువ లేదు. వీకెండ్కి వస్తున్న కొద్దిగా 3 రోజులు గడిచే టైంకి ఈ పర్సంటేజ్ వచ్చింది కనుక ఓకే ఇతనే విన్నర్ మెటీరియల్ అని ఒక భరోసా కలుగుతుంది, అది మ్యాటర్. అలాగే నెక్స్ట్ వన్ రోహిత్ 15, ఆదిరెడ్డి, కీర్తి వీళ్ళ ముగ్గురు కూడా చెరో 15 లెక్క ఎట్టాగైతే వేల ఓటింగ్ అయితే కొనసాగుతుంది. ఫైనల్లీ లిస్ట్లో శ్రీ సత్య 9%తో ఉంది. కీర్తికి ఆమె కూడా హోరహోరి ఉండదు కానీ, బట్ వెబ్సైట్స్ పరంగా చూసుకున్నా సరే ఇవి డామినేషన్ అయితే కనపడుతుంది. శ్రీ సత్య ఆదిరెడ్డి రోహిత్ కీర్తి ఆదిరెడ్డి రోహిత్ ఒకలాగుంటే శ్రీ సత్య లిస్ట్లో ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్న రేవంత్ 30-32% మంచి ఓటింగ్ ఉంది. అట్టాగే ఆదిరెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ ఆయనకి ఎంత, 22-24%, అంటే ఒక 7-10% వరకు పర్వాలి, తేడా అయితే వచ్చేసింది. గతంలో ఇంత లేదు, పెరిగింది, ఇంకా ఓటింగ్ పెరిగింది, ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెబుతాను మళ్ళీ ధీమా పడ్డారంటే గెలిచేస్తారని అనుకుంటే కష్టం అని చెప్పేసి. మొత్తానికి పెరిగింది, సేఫ్ జోన్లో ఉన్నాడు, అదే విన్నర్ అయ్యే దిశగానే పోతా ఉన్నాడు. నెక్స్ట్ ఎవరు, శ్రీహాన్. ఈయన కూడా ఏంటంటే 19-21 వరకు వస్తున్నాడు. ఓకే 19-21 వస్తుంది. ఆయన ఆదిరెడ్డి ఏమో 22-23 అట్లా ఉంది. అంటే ఇద్దరికి మళ్ళీ టఫ్ అయితే తప్పదు, ఆదిరెడ్డికి శ్రీహాన్కి. ఈ శ్రీ సత్య ఎలిమినేషన్ తర్వాత ఓటింగ్ పెరిగితే మరి పెరగాలి, ఇంక ఆవిడకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కనుక. తర్వాత రోహిత్ ఏమో 13-15 అట్లా అయితే ఆయన ఉన్నాడు. ఆ తర్వాత కీర్తి ఒక 10-11% ఉంటే, శ్రీ సత్య 7-8% ఉంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ చూస్తే ఈఎంఐ, సీజన్ 6 విన్నర్ చూస్తే రేవంత్. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ మొత్తానికి, లిస్ట్లో ఉన్నది వాళ్ళిద్దరు ఫ్రెండ్లో ఒక ఆమె, ఆయుష్లో ఉండేది వాళ్ళే, అలా ఉంది. అయితే రన్నర్అప్ ఎవరు అనేది ఇప్పుడు టఫ్ ఫైట్ అనిపిస్తుంది. మరి ఎవరికి వస్తుంది ఆ శ్రీ సత్య తాలూకు ఓట్లే డిసైడ్ చేయబోతాను ఎవరికి అనేది. సరే మొత్తానికి నా అంచనా ప్రకారం మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ శ్రీ సత్య అయితే, విన్నర్ అయితే మాత్రం రేవంత్ అయితే అనిపిస్తుంది. ఇందులో డౌటే లే, ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ చూస్తే అట్లా ఉంది. మీరు కూడా ఇంకే 1.5 డే కూడా ఓట్లు వేస్తే గ్యారంటీగా మీరు అనుకున్న కంటెస్టెంట్ గెలుపుకోగలరు, లేదంటే ఇంతవరకు తెచ్చి ఇక్కడ ఆపేసినట్టు అయింది.